नमःशिवाय श्री महागायत्री देवी नमः अंदर क्षेम तुम्हें सदा गायत्री देवी आशीस्सुलु मी अंदर की कूडा मुख्यंगा ఈ పూజారీ ఎంటర్‌టైన్‌మెంట్ అనబడేటువంటి ఛానల్ ని అందరికీ పంపించే YouTube ఛానల్ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు మై డియర్ ఫ్రెండ్స్ ఈ వేళ ఒక ఆసక్తికరమైనటువంటి వీడియో గుళ్ళల్లో నైవేద్యం ఎందుకు పెడుతున్నారు అసలు ఎందుకు పెట్టాలి అనే విషయాన్ని మనం ముచ్చటించుకున్నట్లయితే ఈ నైవేద్యం అక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఏ గుళ్ళోనైనా నైవేద్యం పెట్టేటువంటి గుళ్ళు అనగా విష్ణాలయాల్లో ఏదో పండు లేక పలహారాలు ఏవో పెట్టుకుంటారు ముఖ్యంగా ప్రతిష్ట చేయబడినటువంటి విగ్రహాలకు అన్నపాన నైవేద్యము అనగా అన్నం ఉండి పెడుతూ ఉంటాం ఈ అన్నపూర్ణ ఈ అన్నం ఎందుకు పెడుతున్నాం అంటే అది కూడా అపరాహ్న కాల సమయము అపరాహ్న కాల సమయము అంటే ఉదయం పూట ఒంటి గంట 20 నిమిషాల వరకు అపరాహ్న కాల సమయం అక్కడి నుంచి 2 గంటలు దాటితే మధ్యాహ్న సమయం అవుతుంది మరి 4 దాటితే సాయంత్రం సమయం అవుతుంది క్రైంక్రోళ్ళు కైంక్రీలు విధానాలు మనకి పెద్ద పెద్ద పురాతనమైనటువంటి దేవస్థానాల్లో అయితే ఈ అర్చక స్వాములు ఏం చేస్తారంటే ప్రథమంగా అన్నాన్ని వండేసి నైవేద్యం పెట్టేసి భక్తులకు పంచుతూ ఉంటారు తిరుపతి కావచ్చు డొగ్గుబర కావచ్చు వెంకటేశ్వర వైకుంఠపురం కావచ్చు లేకపోతే ఇతరితర మోపిదేవి కావచ్చు పెద్ద పెద్ద సంస్థానాలన్నీ కూడా పేరు పొందిన ప్రఖ్యాతి పొందినటువంటి వాటికి మొదలుపెట్టిన నైవేద్యం స్వామివారికి విధానంతో ఇచ్చేసి ఆ యొక్క నైవేద్యాన్ని చక్కగా 10 మందికి కూడా పంచుతూ ఉంటాం అలాగే కొద్దిగా ఉన్న చోట ఎక్కువగా జనము రాణి పరిస్థితిలో లేని పరిస్థితిలో చిన్న చిన్నగా ప్రతిష్ఠించబడ్డ దేవస్థానాలకి ఆ పూజారి గారే వెళ్ళి ఆ పండితులు ఒక్కరే వెళ్ళి శివాలయాలు కావచ్చు ఇక ఇతరతర దేవస్థానాలు కావచ్చు ఏదో కొద్దిగా నైవేద్యం ఉండి బలి ప్రకరణ అనేటువంటి ఆ బలి మీద నైవేద్యం వడ్డిస్తారు ఈ నైవేద్యము వడ్డించినటువంటి నైవేద్యం తీసుకెళ్లిన తర్వాత ఇతరతర పక్షులు ఉంటాయి ఆ పక్షులు ఆ నైవేద్యం దగ్గరికి వచ్చి చక్కగా అన్నపూర్ణ కళ్ళకత్తుకొని అవి తినేస్తాయి తర్వాత ఇతర పొదుపక్షాదులకు ఆ నైవేద్యం చక్కగా ఉంటుంది అలాగే అసలు నైవేద్యం పెట్టేటప్పుడు విధివిధానాలతోటి చక్కగా నైవేద్యం చేసి శ్రీ గురుభ్యో నమః ఈ నైవేద్యం ఎందుకు పెట్టాలి దాని వల్ల ఇటువంటి ఇస్తున్నారు మనకి అనుమానం వచ్చినట్లయితే అది ప్రాముఖ్యమైనది పెద్ద పెద్ద గుళ్ళల్లో అయితేనేమో నైవేద్యం పెట్టేసి బయట భక్తులు పంచిపెడతారు అదే చిన్న చిన్న గుళ్ళైతే పురాతనమైనటువంటి శివాలయాలు కావచ్చు విష్ణాలయాలు కావచ్చు ఏదైనా ప్రతిష్ఠించిన వాటికి నైవేద్యం అనేది ఉంటుంది ఆ యొక్క నైవేద్యాన్ని బలిప్రహణ అనే దాని మీద పెడితే
కాకులు వస్తాయి, ఇతరత్ర పదు పక్షాదులు అవి తినెళ్ళిపోతాయి. తర్వాత ఈ పెట్టిన పూజారికి కొంత భక్తి ప్రవర్తనలు కూడా వస్తాయి. శివుని ఆజ్ఞలు ఏందే చేయమైనా కొట్టదంటాం. మనం నైవేద్యం ఉలోపల పెట్టేసి ఓం భూర్భవస్వరో దస్య విధవరేణ్యం భర్గో దేవస్య ధీమహి దెయ్యం యోన ప్రజోదయాత్ అని చెప్పేసి ఆచమన్యం చేసి రెండు తలుపులు వేసేస్తాం. ఆ రెండు తలుపులు వేసిన తర్వాత ఓ చేయమైన వచ్చేసి ఒక్క మెతుకునైనా తీసుకుని వెళ్ళిపోతుంది. అందుకనే దాన్ని పోల్చారు శివుని ఆజ్ఞ లేని. మానవుడు ఎవరెస్టు పర్వతాన్ని అదర్శించినప్పటికీ కూడా ప్రాణం ఉంటుంది, కారణాంతరంగా అపముచ్య పరిహారార్థం అని చెప్పేసి ఆ మృత్యు ఎప్పుడొస్తుందో ఇలా తన్నుకుపోతుందో తెలియదు. అందుకే పరమ ప్రీతిప్రాతమైన ఈ నైవేద్యం అనేక పక్షులకు ఆహారం అవుతుంది. అది కొరత మాత్రమే. కొంత నైవేద్యం పెట్టి మరి ఆ నైవేద్యం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పేడ పండితులు వీళ్ళకి తీసుకెళ్తారు. వీళ్ళకి తీసుకెళ్ళి 10 మందికి పెట్టండి, ఎలాంటి వారికి అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఎంతోమంది వస్తూ ఉంటారు. వారికి ఆ అన్నపానాన్ని సమర్పిస్తే మీకు పుణ్యం వస్తుంది, ఆ నైవేద్యం ఇచ్చిన దాతలకు కూడా పుణ్యం వస్తుంది. అలాగే అసలు ఈ నైవేద్యం ఎందుకు పెట్టాలి అనే ఏ పుండో బలమో పెడితే సరిపోదా, ప్రసంగీకరించిన నాటికి నైవేద్యం ఎందుకు పెట్టాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగ్రహిస్తే ఈ నైవేద్యం పెట్టినందువలన కాకులు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రత్యేకంగా ఆ గుడి యొక్క పైనే తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పుంతులు గారు వస్తారా, ఎప్పుడు నైవేద్యం పెడతారా, ఎప్పుడు మనం తినాలా అని చెప్పి ప్రక్షిప్తమైనటువంటి పక్షులు కూడా గుళ్ళ మీద మనకి తారసుపడుతూ ఉంటాయి. పావురాలు లేక గోరింకలు ఇతరత పశుపక్షులు ఆ యొక్క నైవేద్యం ఎప్పుడైతే దేవుడికి చెల్లించి ఆ బలిపరహణ మీద పెట్టంగానే అవి చక్కగా తీసుకెళ్ళిపోయి తినేస్తాయి. ఒక్కరోజు నైవేద్యం కారణాంతరంగా ఆ పండితులు పెట్టకపోతే ఆ రోజుగా ఈ పాపం వస్తే ఉంటాయి అని మనం విషయ ప్రజ్ఞానాన్ని వించాలి, విన్నవించుకోవాలి. అందుకని మనం చేసే పనిలో పరివర్తన లేకుండా సంకుశం లేకుండా మనం ఎప్పుడైతే ఈ పశుపక్షాదులకు ఈ నైవేద్యం సమర్పిస్తామో అంత మన కుటుంబాలు ప్రజ్వల్లతాయి, బాగుంటాయి. ఈ నైవేద్యం పెట్టడం భగవంతుడే వచ్చి సాష్టాంగా తినడు, ఏదో ఒక రూపంలో కారుణ్యంగా ఆరోగ్యతవుతుంది. దీనికి ఉదాహరణ వేదము నేర్చుకునేటువంటి ఒక పిల్లవాడు దుర్గాదేవి గుళ్ళో వెళ్ళి ఆ పుంతులు గారికి పనుండి, ఒరే నాయన నేను బయటికి వెళ్తున్నాను, నీ అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత నువ్వు వేద పాఠశాలకు వెళ్ళమని చెప్పేసి అన్నారు. అంటే ఆ కుర్రవాడు భువన లోకాలను వేలేటువంటి ఆ మహాతల్లి ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు, ఆ అమ్మవారికి నైవేద్యం పెట్టి రామ్మ నువ్వు తొందరగా రా తల్లి, నువ్వు తొందరగా వచ్చి నైవేద్యం తినేదితే ఈ వేద సామవేదం అట నేను నేర్చుకుంటానికి వెళ్తాను, నువ్వు తొందరగా రామ్మని చెప్పేసి అమ్మవారిని కాకేస్తాడు. మరి చూడండి ఆ కురవాడు ఎంత భక్తి శ్రద్ధలు నిగూఢంగా ఉన్నాయో, సాష్టాంగ మహాతల్లి
ఆ భువనేశ్వరి అక్కడకొచ్చి ఆ యొక్క నైవేద్యం పులిహారని చక్కగా తినదట. తినేసి వెళ్ళిపోయింది. ఈ పూజారి గారు వచ్చాడు. ఏరా, అమ్మవారికి నైవేద్యం పెట్టావా అన్నాడు. పెట్టానన్నాడు. దాంట్లో చూసుకుంటే పులిహారం తీసుకొచ్చింది, పులిహారం లేదు. ఏరా, మొత్తం అంతా నువ్వు తినేసి అమ్మవారికి పెట్టానని అబద్ధమాడతావా అని చెప్పి ఆ కుర్రవాణ్ణి కొట్టాడు. నేను తిన్నానా? నేను తినలేదు, ఆ అమ్మవారే వచ్చి తింది అన్నాడు. అమ్మవారు వచ్చి నైవేద్యం తింటే ఏమిటిరా పిచ్చివాడా అని చెప్పి మళ్ళా కొట్టాడు. ఆ కుర్రవాడు దీక్ష పట్టుదల మరింత పెరిగి, నీవు తిన్నావా లేదా, లేకపోతే నేను దంజం తీసేస్తాను, నేను వేదం నేర్చుకోను అని చెప్పి ఆ మహాతల్లిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ తల్లి వ్యాదృశికంగా ఆ పూజారికి, అక్కడున్న పొందుల గారికి ఈ పిల్లవాడు కనపడి, ఏరా నైవేద్యం పెట్టి చెయ్యి కడగకుండా పెడతావేరా అన్నదట. అప్పుడు అక్కడున్న పండితులంతా కూడా నివ్విరిపోయారు. అమ్మా, అఖిల జగాల నీలే తల్లివి నీవు, నీకు నా ఈ పిల్లవాడి దగ్గర మేమందరం కూడా నేను చూడగలిగాము అని చెప్పి ఆశ్చర్యభూతులయ్యారు. అంత విశిష్టత ఈ నైవేద్యానికి ఉన్నది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా నైవేద్యాలు పెట్టి ఆ యొక్క గుడిలో అమ్మవారి అయ్యవారి కృతజ్ఞతాభావంతో వారిని మనసులో ధ్యానించుకుంటే మనం పెట్టిన నైవేద్యానికి అంత విశిష్టత ఉంది. ఈ నైవేద్యాన్ని వృధా పోగనీయకుండగా మిగిలిన నైవేద్యం మన ఇంటికి తీసుకెళ్ళి మనం తిన్నా బాధలేదు, మన పక్క వారికి పెట్టినా బాధలేదు. చక్కగా ఈ నైవేద్యానికి ఇంత విశిష్టత ఉంది కాబట్టి దీని సక్రమైనటువంటి కారణాలు వినియోగించుకోవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. శ్రీ పూజారి ఎంటర్టైన్మెంట్ అనబడేటువంటి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఈ నైవేద్యానికి ఉన్నటువంటి విలువ విశిష్టత ఇంత బాగుంది అని ఈ ఆసక్తికరమైన వీడియోని మేము పంపిస్తున్నాము. దీన్ని వినండి, కామెంట్ ద్వారాగా మీ విషయాలు నివేదపరచండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఎన్నో పంపించాలనేది మా యొక్క ఆలోచన, మా యొక్క విధానం. ఇట్లో బి వెంకటేశ్వర శాస్త్రి